జై శ్రీమన్నారాయణ. సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నూతన నిర్మాణాలు ఏర్పాటు చేసుకునేటువంటి వ్యక్తులకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా మచ్చుకు ఒకటి చూపిస్తాము. ఇట్లాంటి గృహాలు సుదర్శన వాణి ద్వారా చాలా గృహాలు పరిపూర్ణ వాస్తు ప్రకారంగా ఈ మాధ్యమాలు అంతర్జాలానికి సంబంధించినటువంటి ఈ మాధ్యమాల ద్వారా మనం మార్కెట్లోకి వచ్చిన తర్వాత నూతన నిర్మాణాలకు ప్లాన్లు ఇవ్వటం జరుగుతుంది. చాలామంది 100కి సుమారుగా 10 మందికి 7 అయితే పూర్తిగా ఫాలో అవుతున్నారు. మిగతా వాళ్ళు కొంతమంది ప్లాన్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ప్రకారంగా వాళ్ళు నిర్మాణాలు చేస్తున్నారు. కొంతమంది అయితే పూర్తిగా ఫాలో అవుతున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. కొన్ని కొన్ని గృహ నిర్మాణాల్లో వాళ్ళు 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడాను మరలా ఫోన్ చేసి పలానా శుభకార్యం ఏర్పాటు చేసుకున్నామండి, బాగానే ఉంది, మా చుట్టాలకు కూడా అడుగుతున్నారు, వాళ్ళకి ప్లాన్ కావాలి, అట్లా అడుగుతూ ఉంటారు. ఇటీవల కాలంలో మనకు కంప్లీట్ అయినటువంటి వాటిలో ముఖ్యంగా ఇక్కడ రాజమండ్రి దగ్గర తణుకు దగ్గర చివటంలో కూడాను ఒక గృహ నిర్మాణం కంప్లీట్ అయింది. దాని ఇమేజ్ మీరు కనుక చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా ఈ గృహం యొక్క స్పెషాలిటీ. ఎందుకు దీనిని మాత్రమే మనం పెడుతూ ఉన్నామంటే ఈ గృహం పూర్తిగా విదిక్కులలో ఉన్నటువంటి గృహం. విదిక్కులు సమదిక్కులు మూలలోకి వెళ్తుంది, మూల దిక్కులు సమదిక్కులోకి వెళ్తుంది. ఆ విదిక్కులు ఉన్నటువంటి స్థలానికి అక్కడ గృహం అనేది మనం ఏర్పాటు చేసి ఉన్నాము. కాబట్టి ఆ యొక్క గృహం మనం చూస్తే వాస్తు ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా శాస్త్రానికి సంబంధించిన నియమ నిబంధనలు ఆయము వర్గులు అన్నీ కూడా క్యాల్కులేట్ చేసి అక్కడ ఏర్పాటు చేశాము. దానికి మళ్ళీ మధ్యలో మనం ఒకటి రెండు విజిట్స్ కూడా చేశాము. నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు అనుకునే సందర్భాల్లో ఆ రూట్లో వెళ్ళినప్పుడు కానీ అక్కడ క్యాంప్లో ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఫాలో అయ్యే వాళ్ళకి సుదర్శన వాణి ద్వారా ఆ విధంగా పరిపూర్ణమైనటువంటి శాస్త్ర ప్రకారంగానే మనం నిర్మాణానికి సూచనలు గృహప్రవేశం వరకు కూడా అందజేయటం. కొన్ని కొన్ని గృహాల వాళ్ళైతే పాపం పూర్తిగా మీరే గృహప్రవేశం చేయించాలి అంటే మనంగా ప్లాన్ పెట్టిన వాళ్ళకి మనం ఎక్కువగా 10కి 1కి 2కి మాత్రమే ఒప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ నూతన గృహ నిర్మాణం వాళ్ళు మనం శాస్త్ర ప్రకారంగా కనుక నిర్మాణాలు చేపట్టాలి అంటే తప్పకుండా సంప్రదించవచ్చు. అయితే ముహూర్త విషయంలో మటుకు చాలా చాలా నిక్కచ్చిగా చెప్తూ ఉన్నాము. మామూలుగా ఉండేటువంటి ముహూర్తాలు, పెట్టుడు ముహూర్తాలు ఇట్లాంటివి మనం తీసుకోము. ఉత్తరాయణ పుణ్యకాలంలో మొదలుపెట్టేటువంటి వాళ్ళందరూ కూడాను రేపు జనవరి 26 తర్వాత మొదలుపెట్టేటువంటి వాళ్ళు, ఉత్తరాయణంలో మొదలుపెట్టే వాళ్ళందరూ తప్పకుండా మీరు ఈ సుదర్శన వాణ్ణి సంప్రదించవచ్చు. నూతన గృహ నిర్మాణానికి నేరుగా వచ్చి స్థలాన్ని చెక్ చేసి డిగ్రీస్ చెక్ చేసిన తర్వాత ప్లాన్ అందజేస్తాము. తద్వారా మీ యొక్క గృహ నిర్మాణం చేపట్టిన తర్వాత శుభకార్యాలు జరగటం కానీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంలో ఉండటం కానీ ఆ గృహం ద్వారా వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ న్యాచురల్గా మనం భూమి దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం వాస్తుని దాన్ని పూర్తిగా అందజేసే విధంగా మా సుదర్శన వాణి మీకు సహకరిస్తుందని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.